సో కాఫీ అవసరం లేదు, తెచ్చుకున్నా. కొంచెం పోయిండి అయితే. కొంచెమే ఉంది. ఓకే, ర్యాండమ్ టాక్స్ స్టార్ట్ చేద్దాం. ఆనంద్ దేవరకొండ గారు, మీరు వర్జిన్ వర్జిన్ మీ దొంపల్లే, మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. మొహిటో ఎప్పుడైనా తాగారా? తాగాను తాగాను. ఆనంద్ దేవరకొండ గారు, ఆంధ్రాలో ఎలక్షన్స్ మంచి హీట్లో ఉన్నాయి, దాని మీద మీ ఒపీనియన్? సమ్మర్ కదా, హీట్లోనే జరుగుతాయి, హీట్లోనే జరుగుతాయి. కంట్రీలో ఉన్నావు బేట, మళ్ళీ వేస్తాడు. ఓకే, మీరు ఓటేశారా? వేసాను. ఈ ఏళ్ళకి ఇంకేశారు కాబట్టి అలా చూపించారు, అదే మధ్యలో ఎలికేసుంటే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఆనంద్ గారు, మీ అన్న ఒక స్టార్ హీరోయిన్, ఇద్దరు ఒకే రిసార్ట్కి వెళ్ళినట్టు మా దగ్గర ఫోటో ఉంది. నా దగ్గర కూడా ఉంది, నా దగ్గర కూడా ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గుప్పలు గుప్పలుగా. అంటే అది జస్ట్ కోయిన్సిడెన్స్. కోయిన్సిడెన్స్ అని మీరు అన్నారు, కానీ ఇద్దరు ఒకే రిసార్ట్కి ఎలా వెళ్ళారు? దూరం కదా, ఫ్లైట్లో వెళ్ళాను, ఫ్లైట్లో వెళ్ళాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓహో, మీ అన్నకి ఆ స్టార్ హీరోయిన్కి మధ్య ఏం నడుస్తుంది? ఇక్కడ చెప్పచ్చా? పార్ట్ టూలో అదే మెయిన్ హైలైట్. వీడు మనిషా పశువా? ఏం నడుస్తుంది? నెక్స్ట్ సినిమాకి స్క్రిప్ట్ డిస్కషన్ నడుస్తుంది. పెద్ద స్కెచ్చే. ఫోటో డౌన్లోడ్ చేయటం జీవి బొక్క. మండుతున్నట్టుంది. మీరు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాళ్ళు? సినిమాలు చూసేవాడిని. ఏం చెప్పేవరా? ఇది నేను కాదు, జనాలు అడుగుతున్న క్వశ్చన్. ఆనంద్ దేవరకొండ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు? నువ్వేం చెప్పావు, నీకేనా అర్థమైందా? మంచి ముహూర్తం చూసి చేసుకుంటా. నాకు నీ మీద నమ్మకం లేదురా. అమ్మాయి రెడీగా ఉందా? అబ్బా ఏం వాడకవయ్యా. రెడీ అయ్యే కదా మండపంలోకి వస్తారు, రెడీ అయ్యే కదా మండపంలోకి వస్తారు. అబ్బో బాగా వాడుతున్నావు కదా. సో మీరు దేవుడు నమ్ముతారా? నమ్ముతా. సో దేవుడు మీకు ప్రత్యక్షం అయితే ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? మీకు కొంచెం జుట్టు ఇవ్వమని కోరుకుంటా, మీకు కొంచెం జుట్టు ఇవ్వమని కోరుకుంటా. తీసింది ఆయనలేండి, ఇంకా ఆయన ఎత్తండి. సో దెయ్యాన్ని నమ్ముతారా? పరిచయం లేని వాళ్ళు పెద్ద నమ్మనండి. నాకు మెంటల్ వచ్చేటట్టుంది. నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి వన్ వర్డ్ లో చెప్పండి. సో బాలకృష్ణ గారు హీరో, నాగార్జున గారు హీరో, చిరంజీవి గారు హీరో, వెంకటేష్ గారు హీరో. ఏమండి మీరు ఒకటే సమాధానం చెప్తున్నారు? మీరే కదా అండి వన్ వర్డ్ చెప్పండి. మీరే కదా అండి వన్ వర్డ్ చెప్పండి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? నేను వన్ వర్డ్ లో చెప్పమనలేదు. సో సినిమాల కంటే ముందు అమెరికాలో ఉన్నారు. సో అమెరికాలో ఏం చేసేవాళ్ళు? ఇంగ్లీష్ లో మాట్లాడేవాళ్ళు. మళ్ళీ పంచి. దానికి అమెరికా దాకా ఎందుకు? ఈ మధ్య ఇండియాలో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అవునా? మీరు మాట్లాడండి. హే బాయ్స్, టుడే కోడిగుడ్డు పురుసు, నీ అక్క ఎంజాయ్ పండగ. 2.5 kg ఉందమ్మా, ఎంజాయ్ రోప్, ఎంజాయ్ పండగ. అబ్బా ఫేమస్ ఇంగ్లీష్ ఇండియా. యు డోంట్ నో దట్ ఇంగ్లీష్? యా, టుడే మ్యాచ్ ఆ, నీ అక్క 6 కొడతాడా 4 కొడతాడా మ్యాచ్? ఆ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఏం చేయనప్పుడే కదా ఖాళీగా ఉండేది. సో నైస్ టు మీటింగ్ యూ సెకండ్ టైం మీరు రావటం. సో మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను మా పాడ్కాస్ట్ కి. సో వెళ్లే ముందు మా ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ గమగమ గణేష గురించి? పాత్రికి రాను నేను, పాత్రికి రాను నేను. ఫస్ట్ లో వచ్చినప్పుడు కూడా అదే అన్నారు, పార్ట్ టూకి సచ్చినా రాను అని. ర్యాండమ్ టాక్స్ రప్పిస్తాం, పార్ట్ త్రీకి మీరే కాదు మీ హీరోయిన్ కూడా తీసుకొని వస్తారు.